మేడం ఇంకో కూలర్. అన్నొక టేబుల్ మళ్ళీ సరే చెప్పాలి నువ్వు ఫోటోగ్రాఫర్ ఏం పని చేస్తున్నావు సార్ ఇది చూడండి మీరు ఒక్కసారి చైర్పర్సన్ దావరంగా పడే గారికి అలాగే ఏఎన్ చైర్మన్ దామోదరరావు గారికి మరియు బీఎస్ఎఫ్ చైర్మన్ సందీప్రావు మరియు మైపల్ రెడ్డి గారికి మిగతా మా బెల్లుపే గ్రామ నాడు సభ్యులకు ఉప సర్పంచులు అందరికీ నమస్కారాలు. పల్స్ పోలియో కేంద్రాన్ని మనకి స్వయం గారు ప్రారంభించారు. ప్రతి 5 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క పిల్లలకు కూడా ఈ యొక్క పోలియో చుక్క వేయించాలి. వారి యొక్క నిండు జీవితాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. గ్రామంలో పల్స్ పోలియో చుక్కలను 5 సంవత్సరాలలోపు పిల్లలకు జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దల మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదరరావు గారికి, ప్యాక్స్ చైర్మన్లు మైపాల్ రెడ్డి, అదేవిధంగా సందీప్రావు గారికి, గౌరవ ఎంపీఓ గారికి, ఎంపీఓ గారికి, డిప్యూటీ డిఎండిహెచ్ఓ జైపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ పల్స్ పోలియో చుక్కలను అందరికి కూడా పిల్లలందరికి కూడా వేస్తున్న ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు, మెడికల్ సిబ్బంది అందరికీ, అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇది పల్స్ పోలియో చుక్కలు అనేది మామూలు విషయం కాదు. చాలామందిని అంగవైకల్యంతో బాధపడే వాళ్ళను చూస్తూ ఉంటే చాలా బాధాకరం. కాబట్టి ఈ 2 చుక్కలు మన బిడ్డ అంగవైకల్యాన్ని రాక్త తల్లిదండ్రుల చేతిలో ఉంది. కాబట్టి తప్పకుండా ఈ చుక్కలను, పల్స్ పోలియో చుక్కలను వేయించి వారి బంగారు జీవితానికి బాటలు వేయాల్సిందిగా తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగిత్యాల జిల్లాకు మెడికల్ కాలేజ్, అదేవిధంగా మెడికల్ హాస్పిటల్ కూడా తీసుకొచ్చి ఈరోజు జగిత్యాల జిల్లానే ఒక మెడికల్ హబ్గా మార్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా 3 కోట్లతోటి ప్రారంభించుకున్నాం. దాంట్లో 57 రకాల టెస్టులు అందుబాటులో ఉంటాయి. కాబట్టి గౌరవ డిప్యూటీ డిఎండిహెచ్ఓ గారిని కోరుతున్నా, రూరల్ మండల పరిధిలో కావచ్చు, అర్బల్ కావచ్చు, జిల్లా వ్యాప్తంగా కూడా పిహెచ్సిలో ఉన్న అందరూ కూడా, డాక్టర్లందరూ కూడా అవగాహన కల్పించాలి. ఎందుకంటే పేదల కోసం ఆ యొక్క డయాగ్నోస్టిక్ సెంటరు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అది అందరికీ ఉపయోగకరంగా ఉండే విధంగా, అనవసరమైన ఖర్చులకు, పేదవాళ్ళకు అనవసరమైన ఖర్చులు పోకుండా వాళ్లకు మనము ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకోవాల్సిందిగా, మీరు కూడా ప్రతి పిహెచ్సిలో 57 రకాల టెస్టులు ఏమేమి ఉంటాయో అవి కూడా ఒక లిస్టు తయారు చేసి ప్రతి జీపీకి కూడా గ్రామ సర్పంచ్లకు ఇచ్చినట్లయితే ఒక అవేర్నెస్ కలుగుతుంది. కాబట్టి వాళ్ళు
అధికంగా ఖర్చులు పెట్టుకోకుండా మంచి ఆరోగ్యాన్ని వెంటనే కూడా పొందే అవకాశం మన జైత్యాలలోనే ఉంది కాబట్టి అటువంటి అవకాశాన్ని జైత్యాల జిల్లా ప్రజలు అదేవిధంగా మా రూరల్ మండల ప్రజలు కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు ముప్పై ఒక్క పల్స్ పోలియో సెంటర్లను అదేవిధంగా 891 రైల్వే స్టేషన్లో కావచ్చు, బస్టాండ్లో కావచ్చు, పిల్లలందరి కోసం, తెలంగాణ బిడ్డలందరి కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి, వైద్య ఆరోగ్య కుటుంబ శాఖ నుంచి ఏర్పాటు చేసినందుకు వారికి మా మండల పక్షాన కూడా కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని తల్లిదండ్రులందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మమ్మల్ని ఆహ్వానించినందుకు సర్పంచ్ గారికి, వైద్య సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ.